హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ ఎలైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీ రెసిపీ చూపించబోతున్నాను. అది కొత్తిమీర పొడి. శనగపప్పు వేయించి, ఎండుమిరపకాయలు వేయించి ఇవన్నీ శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసేస్తున్నాను. 10 మినిట్స్లో మనం ఈ పొడి చేసేసుకోవచ్చు. మిగతా కారం పొడిలానే ఇది కూడా నిల్వ ఉంటుంది. ఫస్ట్ కొత్తిమీర తీసుకుని దాన్ని కడిగి ఆరబెట్టుకుని, తడి లేకుండా ఆరిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఆ కట్ చేసిన కొత్తిమీరని ప్యాన్లో వేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కొత్తిమీర క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది కదా, కొంచెం క్రిస్పీగా కూడా కనిపిస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం శనగపిండి వేసుకుందాం. శనగపిండి వేసిన తర్వాత శనగపిండి, కొత్తిమీర బాగా కలిసేట్టుగా కలుపుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకుందాం, జీలకర్ర పొడి కూడా వేసుకుందాం, అలాగే కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకుని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పౌడర్ని చల్లారే వరకు పక్కన పెట్టుకుని, చల్లారిన తర్వాత చేతులతోటి చక్కగా కొత్తిమీర, శనగపిండి బాగా కలిసేట్టుగా స్మాష్ చేసుకుందాం. చేతితో స్మాష్ చేయటం రాకపోతే మిక్సీ జార్లో వేసి ఒక తిప్పి తిప్పిన సరిపోతుంది. ఈ పొడిని మీరు అన్నంలో వేసుకుని, నెయ్యి వేసుకుని తింటే కొత్తిమీర ఫ్లేవర్ తోటి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. రైస్లోకనే కాదు, మీరు ఇడ్లీ పొడి కింద వాడుకోవచ్చు, దోశలో కూడా వేసుకోవచ్చు. సో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సీ యూ విత్ 1 మోర్ వీడియో.